అదే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగిన మోసం, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 3 ఎకరాల భూమి అయినప్పుడు జరిగిన మోసం, కేజీ నుంచి పీజీ దాకా అందరికీ కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసి కేజీ నుంచి పీజీ వరకు బాలయ్య కొడుకు కవిత కొడుకులు ఒకటే స్కూల్లో చదువుకునేటువంటి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన రోజు, నూటికి దాదాపు 32% ఉన్నటువంటి దళితులకు కేబినెట్లో స్థానం కల్పించిన రోజు, అబ్రప్ట్ గా మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తం బొందబెట్టేటువంటి కార్యక్రమం చేసినప్పుడు, రాజయ్య గారిని మంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు, కడియం శ్రీహరి గారిని మంత్రి పదవిలోంచి తీసేసినప్పుడు, అసలు రసమయ్య బాలకిషన్కు ఉన్న సాంస్కృతిక వారధి చైర్మన్ తీసేసినప్పుడు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయనప్పుడు, పిడమర్తి రవికి ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయనప్పుడు, మొత్తానికే మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్లో చోటు లేకుండా చేసినప్పుడు, 185% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి 20% మంత్రివర్గంలో కేబినెట్లు ఇచ్చినప్పుడు, 1% ఉన్న వాళ్ళకి 6 మంత్రి పదవులు ఇచ్చి, 5% ఉన్న వాళ్ళకి 7% మంత్రి పదవులు ఇచ్చిన రోజు జరగని అన్యాయం పసుపు బోర్డుతో జరిగిందని మీడియా మిత్రులు భావిస్తే, ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ కేసీఆర్ గారు.